రెండు వేల పంతొమ్మిదిలో మీకు పాకిస్తాన్ భారత్ పైన ఒక న్యూక్లియర్ బాంబును వెయ్యడానికి వాళ్ళు సిద్ధపడ్డారు అని చెప్పి మీకు మైక్ పాంపియో మైక్ పాంపియో అంటే అమెరికాకు సంబంధించిన ఒక అధికారి సో ఇతను మొన్న మాట్లాడాడు అంటే అమెరికా దీన్ని ఆపింది లేకపోతే భారత్ పాకిస్తాన్ మధ్య ఒక అణు యుద్ధం అనేది స్టార్ట్ అయి ఉంటుంది మేము ఇంటర్ఫీరెన్స్ చేసుకొని ఈ యుద్ధాన్ని ఆపేము సో ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది మైక్ పాంపియో అనబడే వ్యక్తి ఎవరు ఇతను అంత ఇంపార్టెంటా ఇతనికి విషయాలంతా కూడా ఎలా తెలిసింది అంటే చూడండి ఇప్పుడు యాంటోనీ బ్లింకిన్ అని చెప్పి ప్రస్తుతము అమెరికా యొక్క సెక్రటరీ ఆఫ్ స్టేట్ అలాగా ఇతనికి ముందు మీరు చూసారనుకోండి డొనాల్డ్ ట్రంప్ డొనాల్డ్ ట్రంప్ అమెరికా యొక్క అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మీకు వాళ్ళ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మీకు మైక్ పాంపియో సో ఇతను మొన్న ఒక పుస్తకం రాశాడు నెవర్ గివ్ యాన్ ఇంచ్ అని చెప్పి సో ఈ పుస్తకములో ఇలాంటి విషయాలు అంటే ఇతను ఏమన్నాడు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో భారతదేశము బాలాకోట్ దాడులు అంటే బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్స్ అని అంటాం అంటే పుల్వామా దాడులకు ప్రతీకారంగా భారతదేశము చేసిన ఒక సర్జికల్ స్ట్రైక్ ఇది సో ఇది జరిగిన తరువాత మీకు పాకిస్తాన్ వైపు నుంచి రెస్పాన్స్ ఏంటంటే భారత్ మీద మనము ఒక అణు అస్త్రాలతో కూడిన యుద్ధము చేయాలి అంటే ఇండియా మీద మేము న్యూక్లియర్ వెపన్స్ వాడాలని చెప్పి వాళ్ళు డిసైడ్ అయ్యారు ఇది ఎలా తెలిసిందండి అంటే మీకు ఈ వర్ణన అంటే ఈ పుస్తకం ఇంకా ఇండియా దాకా రాలేదండి కానీ కొన్ని ఎక్స్ట్రాక్ట్స్ మాత్రము మీకు వరల్డ్ వైడ్ ఇవాళ వీళ్ళు సోషల్ మీడియాలో షేర్ చేశారు సో ఈ ఎక్స్ట్రాక్ట్స్లో ఉన్న విషయాలు మీరు గమనించారనుకోండి చాలా చాలా ఇంట్రెస్టింగ్ విషయాల్ని ఇతను ప్రస్తావించాడు ఆ రోజు నేను నిద్రపోతున్నాను మీకు భారతదేశం యొక్క ఫారిన్ మినిస్టర్ ఎస్ జయశంకర్ గారు నాకు ఫోన్ చేశారు నాకు వచ్చిన వార్తలు ప్రకారము పాకిస్తాన్ వాళ్ళు మా ఇండియాపై న్యూక్లియర్ వెపన్ వాడడానికి సిద్ధపడిపోయారు ఒకవేళ వాళ్ళు అలా చేస్తే మాత్రము ఇండియా వైపు నుంచి ప్రతిస్పందన చాలా చాలా తీవ్రంగా ఉంటుంది మేము వాళ్ళ మీద చేసే దాడులు పాకిస్తాన్ అనబడే దేశమే లేకుండా కూడా మేము చెయ్యగలము ముందు మీరు వాళ్ళకి చెప్పండి అని చెప్పి ఎస్ జయశంకర్ గారు ఈ మైక్ పాంపియోకి చెప్పారు సో అలర్ట్ అయిపోయిన మైక్ పాంపియో ఏం చేస్తాడు వెంటనే వాళ్ళ డిఫెన్స్ అధికారి సో ఇతనికి ఫోన్ చేసి చూడు మీకు ఎస్ జయశంకర్ గారు ఫోన్ చేసి ఇలా చెప్పారు ఇమీడియట్గా మనం పాకిస్తాన్తో మాట్లాడాలంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎంత ఇంట్రెస్టింగ్గా ఉందో మీకు మైక్ పాంపియో ఇమ్రాన్ ఖాన్తో మాట్లాడలేదు పాకిస్తాన్ యొక్క ప్రధానమంత్రి ఎవరు ఆ టైంలో ఇమ్రాన్ ఖాన్ ఇమ్రాన్ ఖాన్తో మాట్లాడకుండా పాకిస్తాన్ యొక్క అసలు సిసలైన బాస్ మీకు కోమర్ జావేద్ బాజ్వా అంటే వాళ్ళ ఆర్మీ జనరల్ అతనికి ఫోన్ చేసి ఏంటయ్యా మీరు ఇలాగా ఇండియా పైన వస్త్రాలు వేయడానికి సిద్ధపడ్డారని చెప్పి వార్తలు వస్తున్నాయి నిజంగానే మీరు ఇలా ప్రిపేర్ అయితే ఇండియా కూడా చాలా పెద్ద లెవెల్లో మీ మీద దాడులకు దిగుతారు ఇది సమస్య కదా అంటే వెంటనే క్వామర్ జావేద్ బాజ్వా కూడా అబేబా అలాంటి ప్లానింగ్ ఏమీ లేదండి వాళ్ళు మా మీద సర్జికల్ స్ట్రైక్స్ చేశారు మేము వేరే విధంగా దీనికి ఎలాగా ఆ కౌంటర్ అటాక్ చేయాలని ఆలోచిస్తున్నాము అంతే తప్ప న్యూక్లియర్ వెపన్స్ మేము ఇండియా మీద వాడము అని చెప్పి కామెర్ జావేద్ బాజ్వా చెప్పినట్టుగా ఈ ఎక్స్ట్రాక్ట్స్లో ఈయన రాశాడు అలాగే ఇందులో ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు అంటే ఇప్పుడు ఇది ఎలా ఉందంటే చూడండి ఒక అధికారి ఉంటాడు చాలా యాక్టివ్గా ఉంటాడు తరువాత రిటైర్ అయిపోతాడు అయిపోయిన తర్వాత ఒక పుస్తకము రాస్తాడు ఈ పుస్తకము బాగా సేల్స్ అవ్వాలంటే ఒక సంచలనాత్మకమైన ఒక విషయాన్ని వీళ్ళు ప్రస్తావించాలి అలా చూశారనుకోండి ఇండియా గురించి మీరు ఏం మాట్లాడినా కూడా చాలా పెద్ద కాంట్రవర్సీ ఉంటుంది ఒక సెన్సేషన్ న్యూస్ లాగా ప్రపంచ స్థాయిలో మాట్లాడుకుంటారు సో అలా ఆలోచించి మీకు రెండు వేల పంతొమ్మిదిలో ఎస్ జయశంకర్ నాకు ఫోన్ చేశారు నేనే ఇండియాకు పాకిస్తాన్ మధ్య జరిగే అంటే జరగబోతున్న యుద్ధాన్ని ఆపేను మా అమెరికా చాలా గొప్ప దేశము ప్రపంచంలో ఎవరు కూడా ఇలాంటి ఒక పని చేసి ఉండరు మేము చెయ్యగలిగేమని చెప్పి చాలా గొప్పలు చెప్పుకున్నాడు కానీ ఇందులో మీకు చాలా 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 దారుణమైన విషయాలు ఇతను ప్రస్తావించాడు అంటే పని కట్టుకొని నా వరకు నేను ఎక్స్ట్రాక్ట్స్ చూస్తున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే కావాలనేసే ఒక చాలా పెద్ద కాంట్రావర్సీ లేపాలని చెప్పి ఇతను కొన్ని విషయాలు మాట్లాడాడు ఇందులో ముఖ్యంగా మీరు చూడండి సుష్మా స్వరాజ్ గారి గురించి చాలా చాలా తప్పు తప్పుగా ఇతని కామెంట్స్ ఉన్నాయి ఆవిడకి ఏమీ తెలియదు ఆవిడను భారతదేశ ప్రభుత్వం ఎలాగ ఒక ఫారిన్ మినిస్టర్గా ఎంచుకున్నారు ఆవిడతో నేను ఎప్పుడూ కూడా ఏ విషయాలు మాట్లాడలేదు ఇంకా చెప్పాలంటే నేను వాళ్ళ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవెల్ గారితోనే మాట్లాడేవాడిని ఎందుకంటే ఆయన మోదీ గారికి చాలా చాలా ఒక ఇంపార్టెంట్ కాన్ఫిడెంట్ కాబట్టి ఆయనతో మాట్లాడాననుకోండి మోదీ గారి దాకా కూడా ఈ వార్తలు వెళ్ళేవి కాబట్టి నేను సుష్మా స్వరాజ్తో ఎప్పుడూ కూడా ముఖ్యమైన విషయాలు ఎప్పుడూ మాట్లాడింది లేదు ఆవిడ ఎఫిషియన్స్ అంటే ఆవిడ అంత ఇంపార్టెంట్ కాదు ఒక ఫారిన్ మినిస్టర్కి ఉండాల్సిన అర్హత అనేది ఆవిడకి లేదు అని చెప్పి చెప్పాడు చెప్పినప్పుడు నిన్నటికి ఎస్ జయశంకర్ గారు కూడా తీవ్ర స్థాయిలో రియాక్ట్ అయ్యారు నువ్వు చాలా తప్పుగా మాట్లాడావు మా ఫారిన్ మినిస్టర్ ఆవిడ చాలా గొప్ప వ్యక్తి ఆవిడను నువ్వు ఇలాగ నాట్ ఇంపార్టెంట్ అని చెప్పి ఎలా చెప్తావు అని చెప్పి ఈయన హిట్ బ్యాక్ అనేది చేశాడు కానీ విచిత్రం చూడండి ఇదే ఎక్స్ట్రాక్ట్స్లో ఈ పుస్తకంలో ఎస్ జయశంకర్ గురించి మీకు అంతా ఇంత కాదండి ఎంతలా పొగిడేటంటే మేము అమెరికాలో ఈయనని మిస్టర్ జే అని పిలుస్తాము ఇతను ఏడు భాషలు అనర్కళంగా మాట్లాడగలడు అందులో చాలా ముఖ్యమైన భాష ఇంగ్లీష్ ఆయనకు వచ్చిన ఇంగ్లీష్ ముందు నా ఇంగ్లీష్ భాష అనేది చాలా చాలా తక్కువగా ఉంటుంది ఆయన చాలా గొప్పగా ఇంగ్లీష్ మాట్లాడతాడు ఏ ఇష్యూ వచ్చినా కూడా చాలా చాలా ఈజీగా హ్యాండిల్ చేయగలడు అని ఇది కూడా అతను మాట్లాడాడు అలాగే మీకు డొనాల్డ్ ట్రంప్ అనబడే వ్యక్తి ఎంత గొప్ప నాయకుడు అంటే చైనాను మీరు ఛాలెంజ్ చెయ్యాలి అంటే దానికి ఒకే ఒక దేశమే మీరు సెలెక్ట్ చేసుకోగలరు ఆ దేశమే భారతదేశము సో ఇండియాను మేము ఒక గ్రేటెస్ట్ ఎయిలీగా చూసాము చూడండి ఈ ఐలీ అనే పదాన్ని వీళ్ళు పదే పదే అమెరికాలో వాడతారు అంటే ఏంటి ఎయిలీ అన్నప్పుడు వాళ్ళు మీ దేశాన్ని అంటే మీ మిత్ర దేశం అని కాదండి అమెరికా ఎవరికి సపోర్ట్ చేస్తే మీ ఎయిలీ వాళ్ళకి సపోర్ట్గా నిలబడాలి అంటే ఇప్పుడు అమెరికా యునైటెడ్ కింగ్డమ్ కెనడా సో వీళ్ళు గ్రేట్ ఎలీస్ అంటారు అమెరికా ఏ దేశాన్ని శత్రువుగా చూస్తే వీళ్ళందరూ ఆ దేశాన్ని శత్రువుగా చూస్తారు ఎవరిని వాళ్ళు మిత్రులు అంటే వీళ్ళందరూ కూడా మిత్రులుగా చూస్తారు కానీ ఇండియా కాంటాక్స్లో చూసారనుకోండి ఏ రోజు కూడా మనం అనే అయ్యే ఈ మాటను వాడము మనం ఏం వాడతాము పార్ట్నర్ అంటాం పలానా ఇష్యూలో పలానా దేశముతో మాకు పార్ట్నర్షిప్ ఉంది దే ఆర్ గుడ్ పార్ట్నర్స్ అంటామే తప్ప అనే బడే ఈ పదాన్ని మనము ఎప్పుడూ కూడా వాడము కానీ మీకు ఎంతలాగా ఇండియాని ఇన్ఫ్లుయెన్స్ చేయాలనుకున్నాడంటే ఈ పుస్తకంలో ఎన్నో చాప్టర్స్ పదే పదే ఇండియాను రెఫర్ చేస్తూనే వచ్చాడు అంటే భారతదేశముతో మేము చాలా దగ్గర క్లోజ్ క్వార్టర్స్లో వర్క్ చేశాము ఎందుకు వర్క్ చేసాము చైనాకు చెక్ పెట్టడానికి చైనాను ఆపడానికి మేము ఈ పని చేసాము కానీ ఇందులో మేము పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యాము ఇవాళ చైనాను దాటి భారతదేశాన్ని ఒక గ్లోబల్ ఇన్ఫ్లుయెన్సర్ గా ప్రపంచము చూస్తుంది అని కూడా ఇందులో రాశాడు సో మీరు ఓవరాల్ గా చూసారనుకోండి మైక్ పాంపియో యొక్క ఆస్పిరేషన్స్ అంటే నెక్స్ట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి అమెరికాలో ఇందులో ఇతను ప్రెసిడెంట్ క్యాండిడేట్ గా కూడా నిలబడతాడు అని చెప్పి ఎంతో మంది మాట్లాడుతున్నారు మరి అలాంటప్పుడు భారతదేశంతో ముఖ్యంగా భారత సంతతికి చెందిన అమెరికన్స్ ఈయనకి సపోర్ట్గా ఉండాలి అంటే పాకిస్తాన్ వాళ్ళు ఇలా ఇండియా బెదిరించారు కానీ దాన్ని ఒకవేళ ఇద్దరి మధ్య కూడా న్యూక్లియర్ వార్ వచ్చి ఉంటే ఇవాళ ఇండియా పరిస్థితి ఎలా ఉండేది పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉండేది కాబట్టి అమెరికా ఎంత గ్రేట్ కంట్రీ అంటే నేను ఎంత గొప్ప నాయకుడిని అయితే ఇమీడియట్ ఇమీడియట్ గా పాకిస్తాన్ యొక్క ఆర్మీ జనరల్ కి ఫోన్ చేసి ఈ యుద్ధాన్ని ఆపేనని చెప్పి మాట్లాడాడు కానీ నాలాంటి వాళ్ళని మీరు అడిగారు అనుకోండి ఏదో ఎస్ జయశంకర్ గారు ఏదో పానిక్ అయిపోయి పాకిస్తాన్ వాళ్ళు మా మీద ఏదో అణువస్త్రాలు వాడతారు దానికి రిటాలియేషన్ గా మేము కూడా ఇలాగా మా దగ్గర ఉండే న్యూక్లియర్ వెపన్స్ వాడతాము ఇది జాగ్రత్త ఎస్ జయశంకర్ గారి భాష ఇది కాదు ఇలా అంతా ఆయన మీకు ఒక పానిక్ బటన్ ఎక్కడా కూడా ఆయన మీకు ప్రెస్ చేయడు అతనికి ఏం చేయాలో క్లియర్గా తెలుస్తుంది కాబట్టి మైక్ పాంపియో ఈయన ఫోన్ చేసి ఉంటాడు ఎస్ జయశంకర్ గారు ఫోన్ చేసి చూడండి వాళ్ళు ఏదో ఇలా ప్రిపరేషన్లో ఉన్నారంటే మేము కూడా చాలా పెద్ద లెవెల్లో మా వైపు నుంచి రెస్పాన్స్ ఉంటుందని ఒకసారి వాళ్ళకి గుర్తు చెయ్యండి అని చెప్పి క్యాషువల్ గా చెప్పు ఉంటాడే తప్ప ఇదేదో చాలా పెద్ద అణు సంబంధించి యుద్ధం రాబోతుంది పాకిస్తాన్ వాళ్ళు మా మీదేదో న్యూక్లియర్ వెపన్స్ వాడతారు కాబట్టి మేము తిరగబడతాం ఇలాంటి వెర్షన్ అయితే నాకు చాలా పెద్ద డౌట్ మొత్తానికి బుక్లో మాత్రం మీరు చూసారనుకోండి ఇలాంటి సెన్సేషనల్ విషయాన్ని రాసి ఇండియా రీడర్స్ అనండి అటు వరల్డ్ రీడర్స్ ని ఆకర్షించే ప్రయత్నంలో ఇలాంటి స్టేట్మెంట్స్ చాలానే రాశాడు కాబట్టి ఈ బుక్ విషయంలో అసలు మీరేం ఆలోచిస్తున్నారు మైక్ పాంపియో చెప్పిన ఈ విషయాల మీద అసలు మీ విశ్లేషణ ఎలా ఉందో ఒకసారి తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం